మనసా మాయను పడకే, మాయను పడకే మనసా, కాయము కలిని సతమని నమ్మి మాయను పడకే మనసా, మాయను పడకే మనసా. ఆయసంబుతో పెంచిన గాని పాతరలో రక్షించిన గాని కాయం కలిమి పోయే చేసిన పుణ్యమే చెడని పదార్థము మాయను పడకే మనసా. నాకు కవళం పెడతావా అమ్మా? ఇంటికో ముద్ద అడుక్కు తిన్న గుడ్డి దాన్ని. నన్ను ముష్టి అడుగుతున్నావు, ఎవరినైనా నువ్వు? నేను ముష్టి వాళ్ళలో ముష్టివాణి తల్లి, ఆకలవుతుంది. ఈనాటికి నాకు ఒకరికి పెట్టే భాగ్యం ఇచ్చావా తండ్రి? మారాజిగా తిన్నాయన ఇదే మా కమ్మగా ఉంటుంది. రామ్మా నువ్వు కూడా తిను. నీకోసం పలహారాలు తెచ్చి మీరు స్వీకరిస్తే చాలని ఇంతమంది కాచుకుంటే కాదని ఈ ముస్తుకుడు కోరి తింటున్నారా స్వామి? ఆ పలహారాలు నేను తింటే వారికి ఐశ్వర్యం కలుగుతుందనే ఆశతో తెచ్చారు, కానీ నా మీద కనికరంతో ఆభిరామ్. ఈ మహాతల్లి నేనెవరో ఎరగదే, ఆకలమ్మాని చెయ్యి దాచగాని జాలితో తన తిండి నాకు పెట్టింది. ఇది ముష్టి కూడా అభిరావు,
అమృతం కాదు. గంగ గోపాలు గంటెడై నన్ను చాలు, కడివెడై నన్నేమి కరము పాలు. భక్తి గలుగు కూడు పట్టెడై నన్ను చాలు, విశ్వదాభిరామ వినుర వేమా. నిజంగా ముష్టివాడు అనుకున్నానే వేమయ్యవా తండ్రి, నిన్ను కళ్ళారా చూసే భాగ్యం నాకు లేకపోయింది కదా. నన్ను చూడాలనుందమ్మా. నీ వంటి మహాత్మను చూడటానికి ఈ కపోతు రోజుకోవద్దా తండ్రి. చూడమ్మా, నేను నీ వంటి మనిషిని. కనబడుతున్నానమ్మా.